రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద కరపత్రాలను కాల్చివేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఆర్సీ 7-5ను వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. ఇచ్చినటువంటి మొట్టమొదటి పీఆర్సీ అయినటువంటి బంగారు తెలంగాణ లోపల ఉద్యోగులకు చాలా అన్యాయం చేసేటువంటి విధంగా ఉంది. కేవలము 7.5% కమిటీ రికమెండ్ చేయడం జరిగింది. వాస్తవంగా ధరల ఆధారంగా మార్కెట్ ధరలకు చూపిస్తున్నటువంటిది ఏంటంటే కేవలం 7% అనేటువంటి దాన్ని ఈరోజు రికమెండ్ చేయడం జరిగింది. అది చాలా దౌర్భాగ్యమైనటువంటి తెలంగాణ. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఆ వ్యతిరేకంలో భాగంగానే ఈ బిస్వాల్ కమిటీ ఇచ్చిన నివేదికను తగలబెట్టడం జరిగింది ఉద్యోగ ఐకాస ఆధ్వర్యం లోపల. ఈ కంటి తుడుపు చర్యలాగా భావిస్తలేము మేము. కనీసం కంటి తుడుపు చర్య కూడా కాదు ఇది. దీన్ని మేము వ్యతిరేకిస్తూ వెంటనే మంచి ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, విశ్వాల కంపెనీని వెంటనే రద్దు చేయాలని అన్ని ఐక్యవేదిక తరఫున మేము కోరుకుంటున్నాము.